ఆ పసి వాళ్ళకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న ఆలోచన అది రియలీ గ్రేట్. తప్పదు, ఒకరికొకరు సహాయం చేసుకు తీరాలి, అవిటి వాళ్ళు కదా. వాళ్ళు కాదురా అవిటి వాళ్ళు, అన్నీ ఉండి సహాయం చేయాలనే మనసు లేని వాళ్ళే నిజమైన అవిటి వాళ్ళు. చేతులేని అమ్మాయి తనకు సహాయం చేయండి అంటూ కాళావేళ పడి బతిపాలితే అవకాశం ఉండి ఒక్కడు ముందుకు రాలేదు. వదిలేయన్న, ఈ జనాలకు ఇంకొకటి సహాయం చేయాలని ఆలోచనే లేదు. సహాయం చేయాలని ఆలోచన లేక కాదు, ఆచరించేవాళ్ళు లేక. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరికి సహాయం చేయడానికి ముందుకొచ్చేలా చేయాలి. అవునన్నయ్య, కరెక్టే. అసలే ఇంతకు ముందు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? ఎవరికైనా సహాయం అంటే? సరే, ఫ్యూచర్లో ఎంతమంది సహాయం చేయగలవు? ఫ్యూచర్లో అంటే ఒక 50, 100, 150 మంది దాకా. అక్కర్లేదు, జస్ట్ ముగ్గురు సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. ముగ్గురికి సహాయం చేస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చు అంట? ఎలా కుదురుతుంది అన్నయ్య? కుదురుతుంది. ఇది నేను, నేను ఓ ముగ్గురు సహాయం చేస్తాను. ఆ ముగ్గురు దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా ముగ్గురికి హెల్ప్ చేయమంటాను. అలా ముగ్గురు ముగ్గురుగా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సహాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు కానీ బల్బు కానీ ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్న నమ్మకం నాకుంది.